మంచిగానే మాట్లాడుగా అయ్యో మంచిగానే మాట్లాడుగా ప్లీజ్ సత్యమండి సత్యమండి సత్యం సార్ ఎందుకు యాక్ట్ చేస్తుంది సినిమాలో యాక్ట్ చేస్తున్నాం ఏమో బయట కూడా యాక్ట్ చేయడం ఏమో పాప చెప్పండి అమ్మా ఏం చెప్పండి అమ్మా ఆయనతో నాకు నిజంగా చాలా గొప్ప అనుబంధం అమ్మా నేను నా కెరీర్ జూనియర్ ఆర్టిస్ట్ స్టార్ట్ చేశానమ్మా జూనియర్ ఆర్టిస్ట్ రైట్ ఆ దశలో మద్రాసు వెళ్ళి వేషాలు ట్రై చేస్తున్న దశలో మా గురు దాసనాండారు మహానుభావుడు నాకు మెయిన్ వేషం ఇచ్చారమ్మా ఆ బడ్డింగ్ టైంలో నేను చిన్న చిన్న వేషాలు వేస్తున్నప్పుడు సత్యనారాయణ గారిని రాజబాబు గారిని రంగారావు గారిని అలురామలింగ్ గారిని నాగేశ్వరరావు గారిని రామారావు గారిని కృష్ణ గారిని స్వామిభావుడు ఇలా మహానటుడు చూస్తుంటే మురిసిపోయి ఉండమ్మా ఈయన నన్ను బాగా అభిమానించేవారు సత్యనారాయణ గారు వీళ్ళందరూ నన్ను బాగా తెలుసుకోరమ్మా సత్యనారాయణ గారికి నాకు ముఖ్య అనుబంధం ఏంటంటమ్మా ఏ నాడమూర్తి రా మన దగ్గర పరుగు పందెం పడదాం రా అని పెద్ద టాప్ యాక్టర్తో ఒక బడ్డింగ్ యాక్టర్ని జూనియర్ ఆర్టిస్ట్ని అప్పుడు చదువుకొని వచ్చిన వాడిని రన్నింగ్ పోటీ అంటే ఎంత ఆనందం అమ్మా ఇద్దరు రన్నింగ్ ఏ బా బా ఆయన స్టైల్ మీకు తెలుసు కదమ్మా మెచ్చుకోడు అమ్మా మెచ్చుకునేవారమ్మా తర్వాత నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యి బిఏ చేస్తున్నానమ్మా మీరు నమ్మండి నాకు ఆయన లెటర్ రాశాడు అమ్మాయిన ఆయన స్వదుస్థిరితో అంటే ఎంత గొప్ప నేను టాప్ యాక్టర్ని అతను చిన్న కుర్రాడు అనేది లేకుండా ఓ అభిమానం ఆప్యాయత ఓ అనురాగం ఓ సెంటిమెంట్ అటాచ్మెంట్ అండ్ బాండేజెస్ ఆ విలువలకి ఆయన సినిమా పరంగాను కాదు కుటుంబ పరంగాను కాదు మొత్తం సమాజ పరంగా ప్రజల పరంగా అమోఘంగా పంచవడమ్మా దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ కైకాల సత్యనారాయణ గారు రైట్ అలాంటిది నా చిత్రంలో భూపాడం తీస్తున్న రోజుల్లో రైతు వేషం ఆయన నేను కావాలని కోరుకున్నా నీకు ఎన్ని డేట్స్ కలుతా నీ ఇస్తా అని మహానుభావుడు టాప్ రెమ్యునరేషన్ తీసుకునే రోజుల్లో నాకు వచ్చి నటించి నేను ఎంత రెమ్యునరేషన్ అంతే తీసుకొని నా చిత్ర విజయానికి ఎంతో దోహదం చేశాడు ఆయన అంత మంచి మనిషి నా అనుబంధం ఓకే ముఖ్యంగా గురించి చెప్పాలంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ఎస్వి రంగారావు గారు లేని లోటు ఎవరైనా తీర్చగలరా అనుకుంటూ ఎస్ నేను తీర్చగలనని తీర్చిన మహానుభావుడు మహా గొప్ప క్యారెక్టర్ యాక్టర్ కైకాల సత్యనారాయణ గారు ఎన్టీ రామారావుతో డి అంటూ డి అని ఎస్వి రంగారావుతో డి అంటూ డి అని నాగేశ్వరరావు గారితో రామారావు గారితో కృష్ణ గారితో స్వామి గారితో కృష్ణ గారితో మహామహతో డి అంటూ డి అని ఆయన నవ్వించడమే కాదు ఏడిపించడమే కాదు నిర్ణయం పండించడం కాదు అన్ని రకాలు మేళమిచ్చి తాతమ్మనుడు సంసార సాగరం శారద ఏం పెర్ఫార్మెన్స్ అయింది అలాంటి మహానుడిని కోల్పోవడం వేళ చిత్ర పరిశ్రమకి తీరని ఒకటమ్మా కేవలం తెలుగు చలచిత్ర పరిశ్రమ కాదు యావత్ ప్రపంచ చిత్ర పరిశ్రమకి తీరని ఒకటమ్మా ఎస్ ఇది మన కర్మ చాలా మంచి ప్రశ్న ఇస్తారు ఇది మన కర్మ ఒక సినిమాలో నటించిన వాళ్ళకి ఇవాళ పద్మశ్రీ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైట్ ఎస్వి రంగారావుకి ఇచ్చారా పద్మశ్రీ ఎస్వి రంగారావు ఇచ్చిన మహానుడు ప్రపంచంలో ఉన్నాడా ఆయన పోషించిన పాత్రలు ఏమైనా పోషించారా అలాంటి మహానుభావుడికి ఇచ్చాడా పద్మశ్రీ కనీసం పద్మశ్రీ సావిత్రి గారు సావిత్రి గారు ఇచ్చిన మహానటి ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో ఆవిడకిచ్చారా పద్మశ్రీ సత్యనారాయణకి ఇవ్వలేదు అంతెందుకు 153 చిత్రాలు తీసే గిన్నిస్ బుక్ రికార్డు హోల్డర్ మా గురుదాసు ఉన్నారు రైట్ ఈజ్ ఆర్ ఆల్రౌండర్ రైట్ ఆయనకి ఇచ్చారా పద్మశ్రీ లే సత్యనారాయణకి ఇవ్వలేదు సో వాట్ దిస్ ఈజ్ ది ఫేట్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా బాధపడాలి చాలా బాధపడాలి అందుకే యు సీ మై ఫ్రెండ్స్ టేక్ భారతరత్న ఎవరికి ఇస్తున్నారు ఎంతోమందికి ఇస్తున్నారు తమిళనాడులో ఉన్న ఎంజీఆర్కి ఇచ్చారు భారతరత్న బట్ ఈ రిజెక్టెడ్ ఇందిరాగాంధీ ఎందుకు ఇచ్చింది ఆయనకి పొలిటికల్ అవసరార్థం ఎన్టీ రామారావు డిఎన్టీ డిఎన్ కూడా ఆయనకి ఇవ్వాల మరి రంగారావు గారు మన రామారావు గారు ఎంజీఆర్తో పోల్చుకుంటే ఎందులో తక్కువ చెప్పండి ఎందులో తక్కువ కాదు ఆల్రౌండర్ అన్నింటి నేషనల్ ఫ్రంట్ చైర్మన్ భారతదేశం రాజకీయాలను సాధించాడైన నటుడుగా విశ్వవిఖ్యాత సార్వభౌముడైన నటసార్వభౌముడైన ఆయనకి ఇవ్వాల కాబట్టి ఈ పంపకాల వ్యవహారం చాలా దారుణం ఆ దారుణంలో మనకు రావాల్సిన అవార్డులు చాలా రావట్లా ఒక రామారావుకి ఇవ్వాలి భారతరత్న ఇవ్వాల సేమ్ టైం ఎస్పి బాలసుబ్రమణ్యం గారు కంఠశాల గారు మంగళపూడి బాలమల్లి కృష్ణ గారు సుశీలమ్మ జానకమ్మ ఇటువంటి మహామహిళలు ఉన్నారండి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళకి చాలామందికి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు కా రైట్ కేరణ ఘరాణ రాగంలో పేర్చిన పండిట్ భీమసేన్ జోషి కా రైట్ భూపేన్ హజారిక కా రైట్ ఇలాంటి మహామహులకు ఇచ్చారు ఓకే సెల్యూట్ మరి మాకెందుకు ఎవరు
కేర్ణగారణ రాగంలోనే కాదు, హిందుస్థానీ కర్ణాటకలో కాదు, మహాద్భుతమైన ఆల్రౌండర్ మంగళపూరి బాలమురళీకృష్ణ గారు ఆయనకి ఎందుకు ఇవ్వలేదు భారతరత్న? అదే మన కర్మ అంటున్నాను, అదే మన కర్మ. ది డస్టీ పాలిటిక్స్ రైట్ దేర్ ఆర్ డస్టీ చెట్ల. కాబట్టి వాట్ ఐమ్ టెల్లింగ్, నేను ఇప్పటికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అంబేద్కర్ మహానుభావుడు మరణించిన తర్వాత భారతరత్న ఇచ్చారు. అలాగే ఇప్పటికన్నా సరే మన ఎన్టీ రామారావు గారికి, మా గురు దాసనాడారికి, ఎస్వరంగారికి, సావిత్రి గారికి, కైకాల సత్యనారాయణ గారికి, ఇలాంటి మహామహులందరికీ కూడా ఇప్పటికన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించి గౌరవించి అవార్డులు ఇవ్వాలని, సేమ్ టైం మన కేసీఆర్ గారిని, మన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రపోజ్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సేమ్ టైం అవర్ ఫుల్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ ఛాంబర్, 24 క్రాఫ్ట్స్, వాళ్ళందరూ కూడా రికమెండ్ చేయాలి, వీడు ప్రపోజ్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి. అవార్డులు ఒక డబ్బు సొత్తు కాదు, అవి ప్రజల సొత్తు. గవర్నమెంట్ అంటే ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వం. దే మస్ట్ ఇంప్లిమెంట్ ఇట్, ది వాయిస్ ఆఫ్ పీపుల్ రైట్. ధన్యవాదం. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్.